రామగుండం పోలీస్ కమిషనర్ గా నూతన బాధ్యతలు తీసుకున్న వి సత్యనారాయణ గారికి రామగుండం కమిషనరేట్ పరిధిలోని ప్రజలు, చాలా మంది యువత గంజాయి మత్తు మారక ద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకుంటూ నేరాలకు పాల్పడటం జరుగుతుందన్నారు. వివరాల్లోకి వెళ్తే, వివిధ ప్రజల ఫిర్యాదు మేరకు సిపి గారు రామగుండం కమిషనరేట్ పరిధిలోని గంజాయి సరఫరా ఎక్కడి నుండి రవాణా చేస్తున్నారనేది సమాచారం సేకరించి దాడులు నిర్వహించాలని టాస్క్ ఫోర్స్ సిసిఎస్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో రామగుండం కమిషనరేట్ పరిధిలో పోలీస్ టీమ్స్ దాడులు నిర్వహించి గంజాయి అక్రమ రవాణా నిల్వ చేసి అమ్మే వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుండి నిల్వ ఉన్న గంజాయి వారికి సరఫరా చేస్తున్న వారి సమాచారం సేకరించి వారిని అదుపులోకి తీసుకుని కేసును నమోదు చేయడం జరిగింది. మంచిర్యాల, గోదావరి కాని వన్ టౌన్, లక్ష్మిశెట్టిపేట పోలీస్ స్టేషన్లలో 3 కేసులలో 12 మందిని అరెస్టు చేయడం జరిగింది. 15.3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. గంజాయి సేవించే 139 మంది యువకుల తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో సిపి గారు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఒకసారి రియల్గా చెప్పాలంటే ప్రాక్టికల్గా వాళ్ళ కంట్రోల్ కూడా ఉండదు. దీనికంటే బ్రెయిన్ అడాప్ట్ అవుతుందండి. వాళ్ళకి బయటికి రావాలంటే అంత ఈజీ కాదు. ఎప్పుడంటే ఎప్పుడో మీరు బాగా చిన్నప్పుడు ఏదో జవాన్ అన్న విషయంలో వచ్చింది, హరే రామ హరే కృష్ణ దమ్మారే దమ్మారే, ఇప్పుడు చాలా తక్కువ అయింది. అట్లా నేపాల్ దీపాల గవర్నర్ అట్లా ఉండదు. ఇంత టెక్నాలజీ, ఇంత మంచి ఎడ్యుకేషన్, ఇంత డెవలప్మెంట్ ఉన్న వాళ్ళ ఫిజికల్ అపీరెన్స్ కూడా డిఫరెంట్ ఉన్నది సార్. వాళ్ళ ఫిజికల్ అపీరెన్స్ కూడా చూస్తే గుర్తుపట్టిన వాళ్ళు ఆ ఉద్దేశంలో మనందరూ పిచ్చోళ్ళం అన్నారంట. అన్నారంట, ఓ అట్లాగా అన్నారంట.